విగ్నేష్ చూస్తున్నాం కేసీఆర్ ఒడ్ల రాజకీయం బట్టబయలైంది ధాన్యం కొనుగోలుపై నిన్న కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది 60 లక్షల టన్నుల ఒడ్లను కొంటామంటూ కేంద్రం వెల్లడించింది తెలంగాణలో ధాన్యం సేకరణ ఎందుకు చేయట్లేదంటూ కూడా దాని తాత్సారానికి సంబంధించి కూడా కేంద్రం అడిగింది తెలంగాణలో నత్తనడకన ధాన్యం కొనుగోలు జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా పూర్తిగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఇన్ని రోజులు రాజకీయం చేస్తూ కేంద్రం కొనట్లేదంటూ కేంద్రంపైన రాజకీయాలు చేస్తూ కాలం వెళ్ళదీసినటువంటి ప్రభుత్వం నిన్న కేంద్రం కూడా ఒక కంక్లూజన్ అయితే ఇచ్చింది పూర్తిగా క్లారిటీ కూడా ఇచ్చింది గతంలో మాదిరిగానే బియ్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రస్తుతానికి మీరు ఇచ్చినటువంటి టార్గెట్ ను కూడా తెలంగాణలో సేకరించలేదు ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల నుంచి ఫస్ట్ ఆ టార్గెట్ ని పూర్తి చేయండి దాని తర్వాత మాట్లాడదాం అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడకుండా ఈ రోజు పూర్తిగా కొనుగోలు చేయకుండా రైతులను వారి యొక్క ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో పూర్తిగా మందకొడిగా కొనుగోలు కొనసాగుతున్నాయి తెలంగాణ సర్కార్లో నిలదీశారు పీయూష్ గోయల్ కూడా దేశవ్యాప్తంగా ముడి బియ్యం 5 టన్నులు సేకరణ 5 కోట్ల టన్నుల సేకరణ ఉంటే తెలంగాణకు 40 లక్షల టన్నుల టార్గెట్ ని విధించారు కనీసం ఇప్పటివరకు ఆ టార్గెట్ ని కూడా రీచ్ కాలేదు 19 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది తూకం వేసిన ఒక 14 లక్షల టన్నుల వరకు ఉండవచ్చనే అంచనా కనిపిస్తుంది ఇలా సగానికి కూడా నెలపైన అవుతుంది పంటంత కూడా చేతుకొచ్చి నెలపైన కూడా కనీసం సగానికి సగం కంటే తక్కువ పంట వరిని మాత్రమే కొనుగోలు సెంటర్ల వద్ద సేకరించేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనిపిస్తుంది ఈ రకంగా ఇబ్బందులకు గురిచేస్తూ పంటను కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తూ కేంద్రంపైన చేస్తున్నటువంటి రాజకీయాలు నిన్నటితో బట్టబయలని చెప్పుకోవచ్చు పూర్తిగా కేంద్రం గతంలో మాదిరిగానే 40 లక్షల టన్నుల బియ్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉంది గతంలో మాదిరిగానే వారు అనుకున్నట్టుగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల ప్రకారమే అదే మాట మీద ఉన్నామంటూ కూడా కేంద్రం స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ఎందుకు కొనుగోలులో తాత్సారం చేస్తుంది ఇంకా కొనకుండా కొనుగోలు సెంటర్ల వద్ద స్పీడప్ చేయకుండా రైతుల ఉసురు ఎందుకు తీసుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతం విశ్లేషకులు కప్ర ప్రసాద్ గారు ఉన్నారు తర్వాత కాసేపట్లో మిగతా వారు కూడా జాయిన్ అవుతారు కప్ర ప్రసాద్ గారు సో నిన్నటితో మనకు ఒక క్లారిటీ వచ్చిందనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సో అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పీడప్ చేసిన పరిస్థితి కనపడట్లే కొనుగోలు సెంటర్లో ఇప్పుడు ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒడ్ల కొనుగోలులో పెద్ద ఎత్తున రాజకీయం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నది కానీ రైతుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుగా కొనుగోళ్లు వేగం పొందుకోలేదు చాలా దగ్గరలలా ఒక్క లారీ సరుకు కూడా బయటికి వెళ్ళలేదు కొనుగోలు కేంద్రాల నుంచి చాలా చోట్ల కొనుగోళ్లే ప్రారంభం కాలేదు కేవలం కొబ్బరికాయలు కొట్టి కాంటాలు పెట్టి వచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది ఇంకొక దారుణ విషయం ఏంటంటే ఆల్రెడీ కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయినటువంటి ఒడ్లు మిల్లులకు పోవాలి కానీ మిల్లులకు పోకుండా కొనుగోలు కేంద్రాలనే ఉంటున్నాయి ఒకసారి కాంటా అయిపోయి ఎన్ని ఒడ్లు కాంటా పెట్టిందని చెప్పి రైతుకు రిసిప్ట్ ఇచ్చిన తర్వాత రైతుకు సంబంధం ఉండకూడదు అది ఐకేపీకి సంబంధం ఉండాలి లేకపోతే మిల్లర్కి సంబంధం ఉండాలి కానీ కాంటా పెట్టిన ఒడ్లు మిల్లుకు పోయిందాక రైతుదే బాధ్యత అని చెప్పి రైతు మీద నెట్టేస్తున్నారు కాంటా పెట్టిన ఒడ్లు తడిసిపోయినా కూడా రైతే వచ్చి ఆరబోయాలని చెప్తా ఉన్నారు కాంటా పెట్టిన ఒడ్లు తడిసిపోయి నల్లబారితే దానికి కూడా ధరలు తగ్గించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అవి కూడా మొలకలెత్తా ఉన్నాయి అంటే ఐకేపీ సెంట్రల్లో కాంటా అయిన ఒడ్లు కూడా మొలకెత్తుతా ఉన్నాయి ఆ ఆభారం కూడా రైతు మోయాల్సినటువంటి పరిస్థితి అలా వస్తూ ఉంది ప్రభుత్వం కొంటామని చెప్తా ఉంది కానీ ఇప్పటి వరకు మిల్లులకు చేరినటువంటి ధాన్యం 8 లక్షల క్వింటాల్ కూడా లేదు కేవలం బయట అంటే ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని అంతా కలిపితే 14 లక్షల టన్నుల వరకు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు కానీ ఇది సరైనది కాదు కేంద్రం కొంటామని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా కొంటరాకున్నరా ఎంత కొంటారు ఏంది అనే దాని మీద మీనమేషాలు లెక్కించడం అనేది సరైనది కాదు ఇలా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటనలో స్పష్టంగా చెప్పింది రాబోయే పంటను కూడా కొంటాం యాసంగి పంటను కూడా కొంటాము అది ఎంత మేర కొంటాము ఏంది అనేది కూడా చెప్తాము అని చెప్పి చెప్పింది అంటే ఇక్కడనేమో ఒక అనవసరమైన భయాందోళనను క్రియేట్ చేస్తూ రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా రాజకీయం చేస్తున్నారు ఆయన కూడా ఒక ప్రకటనలో విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం కొనది కాబట్టి వరేయొద్దు అని ఈయన ఇది మూర్ఖ ప్రకటన కాదా ఇది సరే రాజకీయ నాయకులు చేసిండ్రు అంటే దాంట్లో అర్థం ముందు రాజకీయాలు చేస్తారు కాబట్టి చేసిండ్రు అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు ఆయన మన టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిందా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వంలో ఉన్నాడా
ఆయన ఇట్లా చెప్తాడు కేంద్రం కొనను అన్నది కేంద్రం కొన అని చెప్పి ఎక్కడా చెప్పలేదు కేంద్రం స్పష్టంగా ముడి బియ్యం కొంటామని చెప్తా ఉన్నది బియ్యం కొనుగోలు కోసం వేగం పెంచండి మీరు ఈ వడ్ల కొనుగోలు వేగం పెంచండి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచనలు చేసింది అయితే వీటన్నింటిని విస్మరించి మన రాష్ట్ర ఆ వ్యాపార శాఖ మంత్రి గాని కేటి రామారావు గారిని ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ పోయిచ్చిన తర్వాత ఢిల్లీలో మంత్రి దగ్గర ఏం జరిగిందో వీళ్ళు చెప్పరు కేవలం కొనము కొనము అన్నారనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు ఇప్పటికైనా రైతాంగం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్రాన్ని లేకపోతే భారతీయ జనతా పార్టీని బదనాం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇందులో నిజం లేదన్నది రైతాంగం గమనించాలి మీరు వరికి ఎలాంటి ఇబ్బంది లేదు బాయిల్డ్ రైస్ కి ఉంటే ఇబ్బంది ఉంటది బాయిల్డ్ రైస్ కు వరికి ప్రజలకు సంబంధమే లేదు బాయిల్డ్ రైస్ వేరు వరి వేరు కాబట్టి ఒరేయడంలో ఎలాంటి ఆటంకం లేదు భవిష్యత్తు దేశ అవసరాలు తీర్చేది కూడా తెలంగాణ రాష్ట్రమే వరి పండించి కాబట్టి వరి మీద ఇబ్బంది లేకుండా చూడాలి వరిని వరి మీద విసుగు పుట్టే విధంగా ఈ ప్రభుత్వం రైతు వరి మీద విసుగు చెందే విధంగా ఈ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది ఎందుకంటే వడ్లు కొనరు వడ్లేస్తే కొనరు ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక వరి మానేద్దామని మానసికంగా రైతు సిద్ధమయ్యే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ఇందులో కేంద్ర ప్రభుత్వం కొనాని ఎక్కడ చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేగం పెంచమని చెప్తా ఉన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ఆడుతూ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా కొనుగోళ్ల వేగం పెంచి రైతును ఆదుకుంటే బాగుంటుంది అనేది నా సూచన రైట్ ప్రేమేందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు వారితో కూడా మాట్లాడదాం బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు సో రాష్ట్రంలో కొనుగోలు ప్రక్రియ గురించి మనం చూస్తున్నాం నిన్న కేంద్రం అయితే ఒక క్లారిటీ ఇచ్చింది వానాకాలంకి సంబంధించిన పంట కానీ పూర్తిగా గతంలో మాదిరిగానే సేకరణకు సిద్ధంగా ఉన్నాము ఫస్ట్ కొనుగోలు కేంద్రం దగ్గర సేకరించండి వడ్లను తాత్సారం చేస్తున్నట్టుగా మంత్రి చెప్పినట్టుగా కూడా మనం చూస్తున్నాం ఏం చెప్తారు దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం ఇది కేవలం రాజకీయం చేసే ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం అధికారం కోసం తము ఎన్నికల్లో గెలవడం కోసం ఆలోచించే ప్రభుత్వం తప్పితే నిజంగా ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ రైతుల సంక్షేమం గురించి కానీ ఆలోచించే వాళ్ళు కాదు కాబట్టి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వర్షాకాలం ధాన్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా గత 2 నెలల నుంచి రైతులు నానా ఇక్కట్లు పడుతూ ఉంటే ఈరోజు వాళ్ళని పట్టించుకోకుండా కళ్ళాలలో తడిసిపోయి మొలకలు వచ్చి నెల రోజుల నుంచి మేము మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మేమందరం కూడా ఏదైతే ఈ యొక్క ధాన్యం కళాల దగ్గరికి పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు అప్పటికే నెల రోజుల నుంచి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విధంగా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు తొందరగా ఆ యొక్క ప్యాడీని లిఫ్ట్ చేసి ఒకవేళ రైస్ మిల్లర్స్ దగ్గర ఖాళీ లేకపోతే ఏమైనా తాత్కాలికమైన గోడౌన్స్ క్రియేట్ చేసి దాన్ని చేయవలసిన బాధ్యత ఉంటే దాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి మిగతా ఎమ్మెల్యేలు మంత్రులందరూ పోయి ధర్నాలు చేస్తుడు లేకపోతే ఢిల్లీకి పోడు ఇవన్నీ కూడా ఒక రాజకీయం చేసి ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పడిపోయింది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి హుజురాబాద్లో ఓడిపోయింది కాబట్టి అనేక చోట్ల వాళ్ళకి ఎదురు దెబ్బలు తాకుతున్నాయి కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఒక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి చేద్దామనే యొక్క ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కానీ బొల్తా పడిపోయింది ఎందుకంటే వాస్తవ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు కేంద్రం వేసంగిలో కొననంటుంది కాబట్టి వరి వేయద్దని చెప్పండి తప్పేం లేదు ఎందుకు చెప్పండంటే మీరు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి కాబట్టి వరి అనేది 2 పసలు ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఒక పసలు వరేస్తారు ఒక పసలు వేరే పంటలు వేస్తారు అనేక కారణాల వల్ల మన రాష్ట్రంలో 2 పంటలు కూడా వరేసే యొక్క పరిస్థితికి వచ్చింది ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి విస్తృతమైన వర్షాలు దేశవ్యాప్తంగా పడుతున్నాయి మన దగ్గర పడుతున్నాయి మళ్ళా కాళేశ్వరం నీళ్లు ఆ నీళ్లు ఈ నీళ్లు కాదు నిజానికి వర్షాల కారణంగా వచ్చిన యొక్క ఈ నీటి లభ్యత కారణంగా 2 పంటలు వరేసే పరిస్థితి వచ్చింది మన దగ్గర కూడా అంతకుముందు 1 పంటే వేసేది 2వ పంట చాలా వరకు వరి తగ్గించేది ఏదైనా వేరే 6-7 పంటలు వేసేవాళ్ళు కానీ నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ విధంగా వేసే అవకాశం ఉంటుంది అందుకోసం ఏంటంటే ఈరోజు ఈ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం అంటున్నా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది నిన్న ఇట్లా పత్రికలలో మేము వార్తలు చూసాం తప్పుడు వార్తలు వచ్చినాయి తెలంగాణ గవర్నమెంట్ వైపు నుంచి మేమేం కొనడం లేదని చెప్పి చెప్పారు ఇది చాలా తప్పు స్పష్టంగా ఏదైతే ఒప్పందం అనుగుణంగా అంటే గత అనేక సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం ఏ టైంలో చేసుకోవాలో ఆ టైంలో చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఒకేసారి 2 సీజన్స్కి ఒప్పందం అట్లా ఎప్పుడు చేసుకోరు ఎందుకనంటే
ఈ వేసంగి పంట ఎన్ని ఎకరాలలో ఇస్తారు ఎంత వస్తుందనేది అంచనా కావాలి కదా వేయక ముందే ఒప్పందం చేసుకోవడం అనేది ఉంటదా ఆ విధంగా అన్నప్పుడు ఎట్లైనా ఒప్పందం ఉంటది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మేము తప్పకుంటామని చెప్పింది అది కూడా ఒప్పందమే తర్వాత రియల్ గా వచ్చినప్పుడు ఎన్ని ఎకరాల్లో పంట చేశారు ఎంత ఈల్డింగ్ వస్తది స్థానిక అవసరాలకు ఎంత రేషన్ షాపులు గాని ఇతరత్ర స్థానిక అవసరాలు డొమెస్టిక్ యూజ్ అంటే ప్రజలు ఇక్కడ తినేది కావచ్చు లేకపోతే వాళ్ళు ఇతరత్ర వ్యాపారస్తులు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసేటి లేకపోతే ఇతరత్ర దానికి పోగా మిగిలిది ఎంత అనేది తేలిన తర్వాత అప్పుడు ఇంత అని వీళ్ళే రిపోర్ట్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అడగదు వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు మా దగ్గర ఇంత వరి ఇవాళ వేసాము ఇంత వస్తున్నది మేము ఇన్ని క్వింటాల్ ఎఫ్సీఐకి ఇస్తాం మీరు తీసుకోండి అని అడుగుతారు కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ కాకుండా రాజకీయం చేయడం కోసం చేస్తున్నారు కానీ ఈరోజు వీళ్ళ బండారం బయటపడిపోయింది వీళ్ళ భాగవతం బయటపడిపోయింది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కొంటనని చెప్తున్నది అయితే బాయిల్డ్ రైస్ను డిస్కరేజ్ చేస్తున్నారు బాయిల్డ్ రైస్ను ఎందుకంటే బాయిల్డ్ రైస్కు డిమాండ్ లేదు కాబట్టి రా రైస్ కొంటామని చెప్తున్నారు వీళ్ళు ఇప్పటికే రా రైసే సప్లై చేస్తామని కూడా చెప్పింది అయితే దానికి అనుగుణంగా మేము ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పచ్చు కానీ ఇలా రాజకీయ కోణం ఏంటంటే కేంద్రాన్ని బదనాం చేస్తూ వాళ్ళ యొక్క పబ్బం నెరవేర్చుకునే యొక్క ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక విషయం నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు రాజ్యూస్ ద్వారా చెప్పేది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తలేదు రెండవది ప్రత్యామ్నాయమైన విషయాల గురించి ఆలోచిస్తలేదు ఈరోజు ఈ యొక్క రైస్ నుంచి ఇథనాల్ కూడా ఉత్పత్తి చేయొచ్చు జొన్నల మొక్కజొన్నల్ని హలో చెప్పండి చెప్పండి ప్రేమేంద్ర గారు వినిపిస్తుంది మొక్కజొన్నల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తి చేయొచ్చు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకనాడు 5% ఇథనాల్ను పెట్రోల్ డీజిల్లో కలిపేదాన్ని ఇవాళ 20-25% తీసుకొచ్చే యొక్క ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే రైతులకు లాభం జరుగుతుంది ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది పొల్యూషన్ సేవ్ అవుతుంది మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది తగ్గుతుంది కాబట్టి మన యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకోసం ఏం చేశారు ఇప్పుడు ఈయన అంటాడు మొక్కజొన్న లేదని పిచ్చి పిచ్చి ప్రభుత్వం ఇప్పుడు వేసంగిలో కనుక నీళ్లుంటే బ్రహ్మాండంగా పండుతుంది మొక్కజొన్న చాలా ఒక ఎకరానికి 40-50 క్వింటాలు కూడా వస్తాయి హైబ్రిడ్ వెరైటీ అయితే కాబట్టి వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేయద్దు అని చెప్పడం అనేది తప్పు అదే బీహార్ ప్రభుత్వం మిత్రుడే అక్కడ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన చెప్పాడు షానాజు సేన్ గారు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూడా ఇటీవల బాగా మొక్కజొన్నలు పండుతున్నాయి కాబట్టి మొక్కజొన్నల బేస్డ్తోని ఇథనాల్ యొక్క ఫ్యాక్టరీస్ని ఆడ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మన దగ్గర ఈ యొక్క ఉప్పుడు బియ్యం ఏదైతే చెప్తున్నాడో ఆయనే దీన్ని రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేయొచ్చు ఈడ ఈవెన్ రైస్లో కూడా ఇథనాల్ ఉత్పత్తి బియ్యం నుంచి కూడా కాబట్టి ఇథనాల్ ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేయొచ్చు బై ప్రోడక్ట్స్ ఇంకా నూకల నుంచి ఇంకేం తీయొచ్చు లేదంటే ఇంకా ఇడ్లీ రవ్వ కావచ్చు లేకపోతే ఇంక ఎటువంటి యొక్క దీనికి వినియోగించవచ్చు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి రెండోది ఇందులో ఫైన్ వెరైటీని కొంత సెలెక్ట్ చేసి బ్రాండ్ చేసి తెలంగాణ గతంలో చెప్పాడు ముఖ్యమంత్రి తెలంగాణ బ్రాండ్ రైస్ అని మేము తయారు చేస్తాం ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం ఏమైందని అడుగుతున్నా వట్టి మాటలు వట్టి సొల్లు కబుర్లు తప్పితే ఏమీ లేదు ఈ ప్రభుత్వం ఇవాళ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ అంటావు లేకపోతే సీడ్ బౌల్ చేస్తా అంటావు ఏమైందంటున్నా ఇవన్నీ కూడా మాటలే ఇవాళ ఏం చేస్తున్నారంటే ఇందులో ఒక కుట్ర దాగి ఉన్నది ఇవాళ ఈ ప్రచారం ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల రైతులు బెదిరిపోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1960 ఎంఎస్పి ఇస్తుందో ఆ ఎంఎస్పికి కాకుండా వీళ్ళు ఇట్లా భయపెట్టడం వలన ఎందుకు ఎఫ్సీఐ ఉంటున్నది రైతులకు మద్దతు ధర రావాలని మద్దతు ధర ఏంటి కేంద్రం నిర్ణయించిన 1960 రూపాయలు రావాలంటే ఎఫ్సీఐ కొంటేనే వస్తుంది కాబట్టి కొంటున్నది కానీ వీళ్ళు ఇవాళ దీన్ని భయపెట్టడం వలన రైతులు ఫోర్స్గా తక్కువ ధరకు మిల్లర్లకు అమ్మే విధంగా తక్కువ ధరకు మిల్లర్లకు అమ్మితే మిల్లర్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్క అయిపోయి పై స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో కుమ్మక్క అయిపోయి దాని నుంచి లబ్ధి పొందుదామనే యొక్క ప్రయత్నం తప్పితే మరొకటేది ఎందుకు ఇంత భయభ్రాంతులు చెప్పొచ్చు ఈసారి ఎఫ్సీఐ తక్కువ కొంటారంటుంది రా రైస్ కొంటారంటుంది బాయిల్ రైస్ కొంటారంటలేదు కాబట్టి మనం ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్దాం ఈ విధంగా చెప్పొచ్చు కానీ ఊరికే కేంద్రం కొననంటుంది కాబట్టి మీరు అందరు కూడా రైస్ బంద్ చేసేయండి వరెత్తే ఉరే ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయం నేనేంటంటే తప్పక రైతులు ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు ఇవాళ ఈ టీఆర్ఎస్ యొక్క బండారం బయటపడిపోయింది టీఆర్ఎస్కు విపరీతమైన యొక్క వ్యతిరేక స్టార్ట్ అయింది ఈ వరితోనే రాబోయే రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉరిగా మారుతుంది గత కొన్ని రోజులుగా నెలలు గడుస్తున్నాయి
పూర్తి రైతులు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తూ రైతులు నాన అవస్థల పడుతూ కొనడానికి అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతూ కొనేవారు లేక నానా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చినటువంటి ధాన్యాన్ని తడిసి ముద్దవుతున్నా కూడా అలమటిస్తున్న తరుణం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్ల నుంచి వరి ధాన్యాన్ని సేకరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకొచ్చి ఈ రోజుల వరకు కేంద్ర ప్రభుత్వం అంటూ రాజకీయ కోణంలో నాటకాలు ఆడినప్పటికీ కూడా నిన్నటితో అది తెరపడిపోయింది. కేంద్రం వారి క్లారిటీ వారి ఇచ్చారిక రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పని కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని అంతా కూడా పూర్తిగా కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కూడా ఇంకా జాప్యమే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. కత్తి వెంకటస్వామి గారు, సో మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. నిన్న కేంద్రం అయితే కేంద్రం యొక్క స్పష్టత కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మారినట్టు కనపడట్లేదు. పూర్తిగా కొనుగోలు సెంటర్ల వద్ద అదే నిరీక్షణ, అదే రకమైనటువంటి సమస్య. వెంకటస్వామి గారు, ఇప్పుడు ఒకరి మీద అంటే అల్టిమేట్ గా ఏమైతుందంటే రాష్ట్రంలో పర్టికులర్ గా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు నెట్టి కోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. టిఆర్ఎస్ వాళ్ళు ది వాంట్స్ టు బి కన్ఫ్యూజ్ ది ఫార్మర్స్. ముందు రైతులను కన్ఫ్యూజన్ లో పెట్టాల, పెడితే ఆందోళన గానీ లేకపోతే వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడంలో గానీ ఎవరి మీద ఒత్తిడి చేయాలో అర్థం కాని ఒక అయోమయ స్థితికి అలా నిట్టివేయబడ్డారు. అందుకే కాంగ్రెస్ పక్షాన అంటే అసలు దేశంలో ఎక్కడ ఇష్యూ కానప్పుడు, నేను నిన్న ఇవాళ నేను ఢిల్లీలో ఉన్నా అండి, ఇప్పుడు రైట్ నౌ ఆల్సో నేను హర్యానా ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ కూడా వరి చాలా ఎక్కువ పండుతుంది. నిన్న నాకు అస్సాం సంబంధించిన మిత్రులు కలిసినారు, వాళ్ళ దగ్గర కూడా విపరీతమైనటువంటి వరి పండుతుంది. పక్కనున్న ఒడిశా రాష్ట్రంలో మన ప్రాంతము మన తెలుగు సంబంధించినటువంటి విజయవాడ ఇటు పక్క నుంచి చాలా మంది వెళ్ళి కోసల్ ప్రాంతం ఏదైతే వెస్ట్రన్ ఒడిశా అక్కడ కూడా వరి ఎక్కువ పండిస్తారు. మరి ఎక్కడ కూడా ఇబ్బంది కానటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇబ్బంది వస్తుంది అనేటువంటిది ఒకసారి ఒక బేసిక్ క్వశ్చన్. దానికి రకరకాల కారణాలు, ఏదో ఎక్కువ వరి పంట వచ్చింది కాబట్టి. ఈ రాష్ట్రాల్లో కూడా నాకు 3 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వెంట్ ది ఒడిశాకి సంబంధించిన తెలుగు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పినారు మా దగ్గర ఈసారి ఇంత వచ్చింది, ఎక్కువ వచ్చింది, ఎకరానికి కాస్త ఎక్కువ వచ్చింది. కానీ వాళ్ళు ఒక భరోసా అంటే గవర్నమెంట్ యొక్క భరోసా ఇచ్చింది అంటే మేము ఈ మేరకు అంటే సపోజ్ 40-40 క్వింటాల్ వచ్చింది అనుకోండి, 40 క్వింటాల్ కాకుండా మేము ఒక 38 క్వింటాల్ 35 క్వింటాల్ ఇట్లా కొంటామని ఒక భరోసా ఇచ్చింది. మేము మిగతా అంటే రిజర్వ్ చేసుకోమన్నారు. ఆ రిజర్వ్ చేసుకున్న దాని నుంచి మేము కొంత సమయం తీసుకొని మేము ఎఫ్సిఐని కన్సిడర్ చేసి లేకపోతే మేము ప్రభుత్వంగా వ్యవసాయ శాఖ నుంచి ఆలోచించుకుంటామని చెప్పినారని నాకు అక్కడ ఉన్న తెలుగు రైతులు చెప్పినటువంటి అంశం అండి. సో కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అవుతుంది, కేంద్రము ఏ మేరకు మనకు సహకరిస్తుంది. నో డౌట్ తెలంగాణ పట్ల చాలా సందర్భాల్లో మోడీ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ అంత నాయకత్వం కాకపోయినా మోడీ గారు పర్టికులర్ గా ఒక సమితి ప్రేమ చూపించిన సందర్భాలు ఉన్నాయి, నేను కాదని అంటలే. కానీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులకు మాట్లాడకుండా నేను మిగతా దేశంలో ఉన్న రైతులు చనిపోవాలని అంటలేదు, వాళ్ళకు ఆదుకోవద్దనంటలేదు. మోడీ ఏం చేస్తున్నాడు వాళ్ళు ఆదుకోవడంలో, మోడీ మీద ఒత్తిడి చేద్దాం. కానీ ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతుల యొక్క బాధ్యత ఇక్కడ ఉన్న కేసీఆర్ గారిది కదా, అదే మాట్లాడకుండా నేను ధర్నాలు చేస్తా. ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నవాడు ధర్నా చేస్తాడు ఏంటంటే నాన్ సెన్స్. ఏంటి ఈ విష సంస్కృతి, ఏంటి విష సంస్కృతి? పరిపాలకుడే పోయి నేను ధర్నా చేస్తానని కూర్చుంటే ప్రజల గతి ఏంది అన్నట్టు నేను అంటే యు ఆర్ ఇన్ఎఫిషియెంట్ టు ది రూల్ దట్ స్టేట్. నీకు ఆ శక్తి లేనప్పుడు ధర్నాలు చేసుకుంటే ఎవరిందోనా చేస్తానంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇక్కడ పరిపాలన చేస్తుందా? చేయదు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలో అంతే ఉంటది. రెండో కన్ఫ్యూజన్ ఏదనంటే ఈవెన్ మీరు మీడియా వాళ్ళు కూడా కొన్ని విషయాలు దాస్తున్నారు సార్, ఇది ఉమ్మడి జాబితాలో వచ్చేటువంటిది వ్యవసాయ రంగం అని. సో మీడియాకు సంబంధించిన దాంట్లో కూడా అసలు ఎవరి బాధ్యత ఎంత?
దాదాపుగా ఈ 20 25 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగంలో నేను చూస్తున్నా ఏ ఆర్టికల్ లో గాని ఏ ఎడిటోరియల్ గాని ఏ పేపర్ గాని ఏ టీవీ గాని ఇగో ఇది ఎఫ్సిఐ ద్వారా ఇది బాధ్యత కేంద్రాంది ఇది రాష్ట్రాంది బాధ్యత అనేటువంటి స్పష్టత మేధావుల నుంచి గాని అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్స్ గాని అగ్రికల్చర్ ఆఫీసర్స్ గాని ఎవ్వరు కూడా దీన్ని ఈవెన్ పొలిటిషియన్స్ గాని ఎవ్వరు కూడా దీన్ని బయట పెట్టలేదు ఇలా రెండు కారణాలు ఉంటాయి కావాలని దాపరికం చేయడం ఒకటైతది రెండోది ఆ అంటే అవగాహన లేకుండా మాట్లాడడం ఒకటైతది బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడతారు అదే పార్టీ నుంచి ఇప్పుడు మా ప్రేమేందర్ మాట్లాడండి ప్రేమేందర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు విషయాన్ని ఇది ఇది అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఇంత స్పష్టత బండి సంజయ్ గారి దగ్గర లేదు ఎందుకంటే ఆయన ఏదో రెచ్చగొట్టేటువంటి ఇదే రెచ్చగొట్టినట్టు కేసీఆర్ కూడా చేస్తున్నాడు సో ఇది సమంజసం కాదు అందుకనే నిన్న ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి రైట్ మిత్రులందరం కూడా వరికి సంబంధించినటువంటి కేసీఆర్ క్రియేట్ చేస్తున్నారు దానికి అగ్నికి ఆద్యం పోసినట్టుగా కేసీఆర్ కే ఇండైరెక్ట్ గా సహకరిస్తున్నారు మీరు ఆ కుట్రలను భగ్గం చేయాల్సింది పోయి అంటే వీళ్ళు కూడా ఏదో ఇరిగిపోతున్నారు కేసీఆర్ వేసినటువంటి రాజోలి నుంచి బయటికి రండి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందాక ప్రేమేందర్ గారు చెప్పినట్టుగా ప్రజా సంక్షేమం తెలంగాణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్ గా అందరం ఒక కంక్లూజన్ కి వచ్చి ఫస్ట్ రైతులను రైతుల యొక్క కన్ఫ్యూజన్ ను బయటికి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి తప్పనిసరిగా రైతులకు న్యాయం జరిగేటట్టు చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది దానికి మిగతా ప్రతిపక్షాలు ఇంక్లూడింగ్ ద బీజేపీ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నా ఆ రకంగా అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది మన అల్టిమేట్ ఏం రైతులకు న్యాయం అనేది ఉండాలా మన పొలిటికల్స్ కాసేపు పక్కన పెట్టినట్టుంటే ఇదంతా సవ్యంగా జరుగుతుంది అనేది నా ఉద్దేశం రైట్ ఎస్ కప్పర ప్రసాద్ గారు ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడినట్టుగానే కనీసం ఇక్కడ కొనుగోలు సెంటర్ దగ్గరికి మీరన్నట్టున్నారు కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చినటువంటి బియ్యాన్ని కూడా కాంటా పెట్టిన తర్వాత కూడా మరలా రైతులదే బాధ్యత వహించాలని చెప్పడం ఏ రకంగా చూడవచ్చు దీన్ని ఈ రకమైనటువంటి పరిణామాలు కూడా కొనసాగుతున్నాయంటే కొనుగోలు సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుసరి ఎలా చూడవచ్చు అంటారు వారి యొక్క వైఖరి రైతుల పట్ల ఏమాత్రము బాధ్యత తీసుకోవడం లేదు కేవలం రాజకీయం చేయాలి రైతుల్ని రెచ్చగొట్టాలి రైతుల్ని కేంద్ర ప్రభుత్వం పైన రెచ్చగొట్టాలి అనేటువంటి ఏకైక లక్ష్యం తప్ప వేరే పని రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటున్నానంటే రాష్ట్రంలో ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పింది మీరు ఎందుకు కొన్నారు అనేటువంటి విషయం చెప్పండి కానీ కేంద్రం తీసుకోదు కాబట్టి కొనము అనేటువంటి మాట సరైంది కాదు కేంద్రం తీసుకోమని ఎక్కడ చెప్పలేదు కేంద్రం ఏం చెప్తుందంటే ఉప్పుడు బియ్యం మాత్రం తీసుకోమ అంటుంది ఉప్పుడు బియ్యానికి రైతుకు సంబంధం లేదని పదే పదే చెప్తా ఉన్నాం ఇందాక వెంకటస్వామి గారు కూడా ఒక మాట అన్నారు మేధావులు జర్నలిస్టులు ఎవరు ఈ అంశాలు చెప్పట్లేదని వెంకటస్వామి గారు స్పష్టంగా ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు అలా చెప్తా ఉన్నాం ఎఫ్సిఐ బాధ్యత కేవలం బియ్యం కొనుగోలు చేయడం మాత్రమే వరి ధాన్యం కొనుగోలు చేయడం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో తప్పించుకునేటువంటి వెసులుబాటు ఏమాత్రము లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మిల్లుల రచయిత మిల్లాడించాలి కేంద్రానికి ఎఫ్సిఐకి పెట్టగా పోను మిగిలినటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలి ఇది ఎవరైనా చిన్నపిల్లగాలు చెప్పినా పెట్టడం అలా ఎఫ్సిఐకి వాటా ఎంత కేంద్రానికి వాటా ఎంత అనేది కాదు కావాల్సింది అట్లనే ఉప్పుడు బియ్యానికి సంబంధించి అనేక రకాల అంశాలు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ కూడా ఇడ్లీ రవ్వ కానీ దోశ పిండి కానీ ఇట్లాంటి అన్ని ఏవి మన కంపెనీకి అనేక రకాల కంపెనీలు వాటిని ఉత్పత్తి చేస్తా ఉన్నాయి ఇన్స్టెంట్ అవి కూడా మార్కెట్లోకి వచ్చినాయి ఇవన్నీ కూడా ఉప్పుడు బియ్యం ద్వారానే అవుతాయి మరి ఇప్పుడు బియ్యం మార్కెట్ను పెంచుకోవాలంటే వ్యాపారస్తులు ఆ వైపున దృష్టి సారించి అటు మార్కెట్ పెంచుకోవాలి లేకపోతే ఇతరత్ర ఉప్పుడు బియ్యాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి దాని మీద మార్కెట్ పెంచుకోవాలి కానీ తమ మార్కెట్ నడుస్తలేదు కాబట్టి ఆ భారాన్ని రైతుల మీద వేస్తాము ఇవి కొనము అని చెప్పేటువంటి మాట సరైంది కాదు ఇక్కడ కేంద్రానికి ఏది అవసరమవుతుందో అది ఇవ్వండి కేంద్రం ఏమడుగుతుంది బియ్యం అడుగుతా ఉంది బియ్యం ఇవ్వండి ఒకవేళ ప్రభుత్వం మొన్న ఏం చెప్పింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పింది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా అంశాలు చెప్తూ
మామూలుగా మనం పత్తి పంట వేసినప్పుడు ఏంటంటే పత్తి మూడు నాలుగు సార్లు ఏరుతాం, కొన్నిసార్లు ఏడు సార్లు కూడా ఏరుతాం పత్తి పంట, అప్పుడు ఇంత అప్పుడు ఇంత వస్తూ ఉంటుంది. ఆ ఏరేటప్పుడు పత్తిని ఆ పువ్వు నుంచి చెట్టు నుంచి పత్తి పువ్వును తీయడం కొద్దిగా ఇబ్బంది అయితే, ఆ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక రకమైన వంగడాన్ని తయారు చేసినాం. ఇకపై రైతులకు ఒకటేసారి వస్తుంది పంట, ఒకసారి ఏరితే సరిపోతుంది, ఆ రకమైనటువంటి వంగడం తయారు చేసినాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తుంది. మరి మీరు పరిశోధనలు వరి మీద ఎందుకు పెడతలేరు? ఈ మన యాసంగిలో కూడా నూక కానటువంటి బియ్యం ఉత్పత్తి అయ్యే విధంగా ఎందుకని పరిశోధనలు చేస్తలేరు? ఆ వైపు ఎందుకు దృష్టి సారిస్తారు? అంటే ప్రభుత్వానికి పరిశోధనలు చేసి కొత్త వంగడాలను సృష్టించేటువంటి వెసులుబాటు ఉన్నా కూడా కేవలం అప్పుడు బియ్యం అవి నూకలైతే కాబట్టి వాటిని వేయొద్దు అనేటువంటి ఒక మాటతోటి ఇలా ప్రభుత్వం కొట్టిపారేస్తా ఉంది. ఇది కేవలం మిల్లర్లను లాభపరిచేందుకు, మిల్లర్లను దోచిపెట్టేందుకు, తద్వారా తిరిగి రిటర్న్ గిఫ్ట్లు పొందేటందుకు ఉపయోగపడేటువంటి ప్రక్రియ తప్ప ఇది మరొకటి కాదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇవాళ ఇందాక మీరు అడిగినారు, రైతు ఒకసారి మార్కెట్కి అమ్ముకున్న తర్వాత, రైతు ఐకేపీలు అమ్ముకున్న తర్వాత, అమ్ముకొని బియ్యం ఒడ్లు పెట్టినట్టు చిట్టి తీసుకున్న తర్వాత రైతుకి ఏందండి బాధ్యత? రైతుకి ఎందుకు పెడతా ఉన్నారు బాధ్యత? ఆ బాధ్యత ప్రభుత్వానికి కదా. ప్రభుత్వం కదా ఆ నష్టాన్ని మోయాలి, ప్రభుత్వం కదా దానికి సంబంధించినటువంటి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ కానీ ఇలా కావలి కూడా మీరు చెప్తా ఉన్న కావలి కూడా, ఆ ఒడ్లకు కావలి కూడా రైతు భార్య భర్త కుటుంబ పిల్లలందరూ పోయి ఆ ఒడ్లకాడ కావలి పంటా ఉన్నారు. ఇది చాలా దారుణము. దీనికి సంబంధించిన అన్ని రకాల డబ్బులు కేంద్రం నుంచి అందుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వాటిని దుర్వినియోగం చేస్తా ఉంది. రైతులకు చెల్లించడం లేదు. రైతుల దగ్గరనే కొన్ని దగ్గర రైతుల దగ్గర నుంచి హమాలీలు కూడా వసూలు చేస్తా ఉన్నారు. హమాలీ వసూలు చేయడానికి వీలు లేదు. తరుగు తీస్తా ఉన్నారు, 10% తరుగు తీస్తా ఉన్నారు. అంటే 40 కిలోల బస్తాకు 4 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. ఆ తరుగు చూస్తే రైతుల గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. ఈ తరువు కూడా మిల్లర్లకు లేకపోతే ప్రభుత్వానికి లబ్ధి చేకూరేది తప్ప రైతుకు లబ్ధి చేకూరేది కాదు. కాబట్టి ఇలాంటి అనేక రకాల సమస్యలను, ఈ సమస్యలు అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని పరిష్కరించాలి. కేంద్రం మీద నిప్పమ్మట్టి తప్పించుకోవాలంటే అది కుదిరేటువంటి పని కాదు. ఖచ్చితంగా ఈ పాపం రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్పొచ్చండి. రైట్. ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు, ఫైనల్ గా ఒకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రెస్పాండ్ అవుతుందా? నాకైతే అలా అనిపించట్లేదు. ఇప్పటికి కూడా సిఎస్సి రోజు పేపర్లలో కనిపిస్తుంది పూర్తిగా కేంద్రం పైనే నిపంటేటటువంటి విధంగా ఇక్కడ కూడా స్టేట్మెంట్లు కనిపిస్తున్నాయి. సీఎస్ మాట్లాడుతున్నారు, దారుణం. ఎందుకంటే సీఎస్ ప్రభుత్వం ఉద్యోగి, ఆయన కేంద్ర ప్రభుత్వం సీఎస్ గారు చెప్పాలి, చూపించాలి. ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. సిఎస్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా వీళ్ళ వాస్తవ విషయము రైతులు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈయన అసలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితుల్లో లేరు. దళిత బంధిస్తా అన్నాడు, ఇవ్వలేదు. 4వ తారీఖు నుంచి అందరు అకౌంట్లు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. తర్వాత ఆయన గతంలో చెప్పిన ఎవ్వి 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ రైతుల విషయంలో కూడా ఈయన ఆడుతున్న నాటకం ఇది స్పష్టంగా అయిపోయింది ఈరోజు. నేను ఒకటే అనేది, ఇప్పుడు ఏది కొన్నా కేంద్ర ప్రభుత్వమే కొట్టుందండి. పెసళ్ళు కేంద్ర ప్రభుత్వమే, కందులు కేంద్ర ప్రభుత్వమే, తర్వాత పత్తి కేంద్ర ప్రభుత్వమే కొట్టది, వరి కేంద్ర ప్రభుత్వం. మరి వీళ్ళు ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయం ఉమ్మడి సబ్జెక్టు, దాంట్లో మొత్తం యంత్రాంగం అంతా స్టేట్ గవర్నమెంట్ కొట్టది. ఏఓసో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలు పెడితే అగ్రికల్చర్ కమిషనరేట్ వరకు రాష్ట్రంలో పూర్తి యంత్రాంగం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వ్యవసాయంలో సపోర్ట్ ప్రైజ్ ఇస్తుంది, కొనుగోలు చేస్తుంది, రెండోది రీసెర్చ్ చేస్తుంది, తర్వాత అనేక రకాలుగా సబ్సిడీస్ ఇటువంటివి ఇస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇంప్లిమెంటింగ్ బాడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం. దీని నుంచి వీళ్ళు తప్పుకొని వాళ్ళ బాధ్యత, ఇంకా మన గ్రామీణ భాషలో చెప్పాలంటే దళారి పాత్ర కేవలం. ఈ దళారి పాత్రను, బ్రోకర్ పాత్రను కూడా కరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది. బ్రోకర్ పాత్ర అని ఎందుకంటున్నా అంటే ఎఫ్సిఐ ధాన్యమే కొనుగోలు చేయాలి యాక్చువల్ గా, దానికి యంత్రాంగం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా మీరేంది డైరెక్ట్ గా కొనడం అంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా ఐకేపీ సెంటర్స్ ద్వారా కొంటది. అయితే వాళ్ళు రోజు రిపోర్ట్ చేస్తారు, ఇవో ఇంత ధాన్యం ఇవ్వాలి కొన్నాం, తర్వాత ఇంత ధాన్యానికి ఇంత బియ్యం ఇవ్వాలి. ఈ బియ్యం కోసం అయ్యే యొక్క మొత్తం ఖర్చులు, ధాన్యం నుంచి బియ్యం ఎఫ్సిఐ గోడౌన్ వరకు చేరుకునే మొత్తం ఖర్చులు కూడా ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కావచ్చు, గోనె సంచి కావచ్చు, సుత్ని కావచ్చు, అదేవిధంగా స్టోరేజ్ ఛార్జెస్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఛార్జీలు కావచ్చు, మిల్లింగ్ ఛార్జీలు కావచ్చు, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదండి. కాబట్టి ఇవాళ దీన్ని కూడా ఇది వీళ్ళు చేయకపోవడం అనేది వీళ్ళ బాధ్యత రాయితం, చేతగానితనం. వీళ్ళకి ఎందుకంటున్న అటువంటి ప్రభుత్వం
ప్రభుత్వం నుంచి తప్పుకొని వీళ్ళు మేము చేయలేము ఈ పని అని చెప్పి చేతులు ఎత్తేస్తే అప్పుడు బీజేపీ కానీ మిగతా కేంద్ర ప్రభుత్వం కానీ టేక్ ఓవర్ చేసి అన్ని చేయొచ్చు. మీరు దిగిపోండి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇవాళ మీరు ఉండి మేము ఉన్నాం పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అధికారాన్ని మొత్తం గుప్పిట పట్టుకొని కేవలం రాజకీయాలు ఆడుతూ ఉప ఎన్నికలు ఎట్లా గెలవాలి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏందండి, ఆ కోట్ల రూపాయల యొక్క బేరం ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అవినీతి డబ్బుతోని ఎన్నికలు గెలవడం కోసం అధికారాన్ని చేసి మళ్ళీ మళ్ళీ అవినీతి చేయడం డబ్బుతో ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రేమేంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ కపిల్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ కత్తి వెంకట స్వామి గారు. సో మొత్తానికి రైతులకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తమకు ఉన్నటువంటి టార్గెట్ని ప్రస్తుతం నిర్దేశించిన టార్గెట్ని పూర్తి చేయకుండా అవాకులు చవాకులు పిల్లలు వెంటనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు